చిరంజీవి ఆ పేరుకున్న పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు ప్రతి ఒక్కరూ ఆయన నటనకు ఆయన స్టైల్కి ఆయన డ్యాన్స్కి పిచ్చ ఫ్యాన్స్. ఆయన స్క్రీన్ పైన కనిపిస్తే చాలు కళ్ళు అప్పగించుకుని అదో లోకంలోకి వెళ్ళిపోతారు. ఆయన్ను స్క్రీన్ పైన అలా చూస్తూ ఉండిపోతారు. అది ఆయన స్టైల్ డ్యాన్స్లో ఉన్న పవర్ అంటే. ఇప్పుడు ఆ పవరే ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టింది. ఇప్పుడు ఆ స్టైలే ఒక మహిళ ఆపరేషన్ సక్సెస్ అయ్యేలా చేసింది. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు కదా, అయితే ఈ వీడియో మొత్తం చూడండి. హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో ఒక అద్భుతం జరిగింది. 60 ఏళ్ల మహిళకు బ్రెయిన్ ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యారు డాక్టర్స్. అయితే దానికి డాక్టర్లు ఎంత కారణమో చిరంజీవి కూడా అంతే కారణం. ఎందుకంటే ఆమెకు చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేశారు. నిజానికి ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఖచ్చితంగా మత్తు ఇవ్వాలి. పేషెంట్ మత్తులోకి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. కానీ కొన్ని అరుదైన సంఘటనల్లో బ్రెయిన్కి ఆపరేషన్ చేసేటప్పుడు మాత్రం అలా కాదు. పేషెంట్ మెలకువతో ఉండాలి. అది చేసేందుకు పేషెంట్కి ఇష్టమైన పనులు ఏవైనా చేస్తారు. అలా ఈ ఆపరేషన్లో పేషెంట్ చిరంజీవి సినిమా చూడాలని కోరడంతో అడవి దొంగ సినిమా చూపించామని డాక్టర్ చెప్పారు. చిరంజీవి గారి సినిమా ఎంతలా ప్రభావితం చేస్తుందో ఈ విషయం ద్వారా తెలుస్తోందని చెప్తున్నారు డాక్టర్స్. ఆయన సినిమాలో అంత పవర్ ఉందని అన్నారు. ఇక ఈ విషయం తన వరకు చేరడంతో మెగాస్టార్ స్పందించారు. ఆయన పిఆర్ఓ ఆనంద్ను గాంధీ ఆసుపత్రికి పంపి వివరాలు తెలుసుకోమని చెప్పారు. ఆయన సూపరింటెండెంట్ రాజారావును కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను చిరంజీవి అభిమానినని, ఆయన సినిమాల్ని చూస్తానని ఆమె చెప్పింది. అక్కడి నుంచే చిరంజీవికి ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. చిరంజీవి స్పందిస్తూ వీలు చూసుకుని 2-3 రోజుల్లో హాస్పిటల్కి వచ్చి సందర్శిస్తానని చెప్పారు. ఇక ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ అదిరా అన్నయ్య అంటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.